వంగ వీటికి టీడీపీ టికెట్ ఎక్కడో తెలుసా? ఏపీ రాజకీయ కేంద్ర బిందువు అయిన విజయవాడలో కొద్ది రోజులుగా దివంగత మాజీ నేత వంగవీటి మోహనరంగ తనయుడు వంగవీటి రాధ రాజకీయంగా ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. వైసీపీలో జగన్ వద్ద రోజురోజుకు రాధ ప్రాధాన్యత తగ్గడంతో ఆయన త్వరలోనే టీడీపీలో చేరిపోతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. రాధ టీడీపీ ఎంట్రీ వార్తలు రావడంతో జగన్ ఒక్కసారిగా అలర్ట్ అయి ఆయన వద్దకు ఏకంగా కొందరు దూతలను కూడా పంపారు. స్థానికంగా వైసీపీకి చెందిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథితో పాటు మరికొందరు వెళ్లి రాధను బుజ్జగించారు. పార్టీలో నీకు అన్యాయం జరగదని చెప్పినా ఆయన కోరుకున్న సెంట్రల్ సీటు విషయంలో మాత్రం వారు హామీ ఇవ్వలేదని తెలుస్తోంది. రాధాకు వచ్చే ఎన్నికల్లో గెలుపు కీలకం. ఇప్పటికే రెండుసార్లు వరుసగా ఓడిపోయి ఉన్న ఆయన వచ్చే ఎన్నికల్లో కూడా ఓడిపోతే అది రాజకీయంగా రాధా కెరీర్కు శుభం కార్డు పడినట్లే అవుతుంది. ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయిన రాధ ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో గెలిచి తన పొలిటికల్ స్టామినా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉంటే రాధ కోరుకుంటున్న సెంట్రల్ సీటునే మరో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా కోరుకుంటున్నారు. అక్కడే విష్ణు సామాజిక వర్గానికి చెందిన 40,000 మంది బ్రాహ్మణ వర్గం ఓటర్లున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో జగన్ సెంట్రల్ సీటు విష్ణుకే ఇచ్చి రాధాకు పార్టీలో కీలక పదవి ఇవ్వడంతో పాటు ఏ ఎమ్మెల్సీనో ఇచ్చేసి సరిపెట్టే ఆలోచనలో ఉన్నట్లు కూడా రాధాకు పార్టీ నుంచి లీకులొచ్చాయి. దీంతో రాధ వైసీపీలో సంతృప్తితో అయితే లేదనే తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఏపీలో ఇప్పటికే కాపులను తన వైపునకు తిప్పుకోవడంలో చాలా వరకు సక్సెస్ అయిన సీఎం చంద్రబాబు ఇప్పుడు రాధను కూడా తమ పార్టీలోకి లాగేసుకుంటూ దక్షిణ కోస్తాలో బలమైన కాపు సామాజిక వర్గాన్ని మొత్తం టీడీపీ వైపునకు తిప్పుకున్నట్లే అవుతుందని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు టీడీపీ కాపు నేతల ద్వారా రాధాకు పార్టీలో చేరమని వరత్మానం కూడా పంపినట్లు తెలుస్తోంది. విజయవాడలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా రాధ ఒప్పుకుంటే మచిలీపట్నం లోక్సభ స్థానం నుంచి ఆయన్ని పోటీ చేయించడానికి రెడీ అంటోందట టీడీపీ. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాధాకు ఎక్కడో ఓ చోట నుంచి అసెంబ్లీ సీటు ఇచ్చేలా లేని పక్షంలో కాపులు బలంగా ఉన్న మచిలీపట్నం నుంచి ఆయన్ను ఎంపీ బరిలోకి దించాలన్నదే టీడీపీ ప్లాన్. అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎంపీ కొనకళ్ళ నారాయణను వచ్చే ఎన్నికల్లో పెడన నుంచి అసెంబ్లీ బరిలోకి దించి అక్కడ నుంచి రాధాను పోటీ చేయించాలని కూడా టీడీపీ చూస్తోంది. ఏది ఏమైనా రాధ పార్టీలోకి వచ్చి ఆయనకు ఎంపీ సీటు ఇస్తే కాపుల్లో టీడీపీకి మరింత బలం వస్తుందన్నదే ఆ పార్టీ చంద్రబాబు ప్లాన్.